దళారుల మోసం తూకంలో వ్యత్యాసం లేకుండా మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో రైతులు తమ పంటలను మార్కెట్ యార్డులో విక్రయించారని గజ్జోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్జోల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయించి లాభాలు గడించాలన్నారు. మార్కెట్ యార్డులో ఈనాం పద్ధతి ద్వారా రైతులు పత్తి పంటను విక్రయించినట్లయితే కొనుగోలుదారుల మధ్య పోటీ ఏర్పడి పత్తికి అధిక ధర వస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఎంత